మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్డౌన్ పొడగించిన వైరస్ వ్యాప్తి కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ మరోసారి పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 17 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇదే సమయంలో గ్రీన్ ఆరెంజ్ జోన్లలో పలు సడలింపులు ఇచ్చింది. ఏ ఏ కార్యకలాపాలు కొనసాగుతాయో, వేటికి అనుమతి లేదో చూద్దాం. అనుమతి కల్పించే అంశాలివే. అన్ని జోన్లలో ఆసుపత్రులలో ఓపీ సేవలకు అనుమతి, కంటైన్మెంట్ జోన్లలో సామాజిక దూరం తదితర నియమాలు పాటిస్తూ కార్యకలాపాలు సాగించాలి. రాష్ట్రాల పరిధిలో గ్రీన్ జోన్లలో బస్సులకు అనుమతి, 50% సీటింగ్ కెపాసిటీతో మాత్రమే బస్సులు నడిపించాలని ఆదేశం. ఆరెంజ్ గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షల సడలింపు, వ్యక్తిగత వాహనాలకు అనుమతి, కార్లలో 2 ప్యాసింజర్లు ప్రయాణించవచ్చు, 2 వీలర్ మీద ఒక్కరికి అనుమతి. ఆరెంజ్ గ్రీన్ జోన్లలో సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్ సేవలు, బస్సు సర్వీసులు, సెలూన్లు, స్పా సెంటర్లకు అనుమతి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కార్యకలాపాలు సాగించాలి. గ్రీన్ ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి. గ్రీన్ జోన్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు వ్యాపారాలకు అనుమతి. గ్రీన్ ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అమ్మకాలు సాగించాలి. రెడ్ జోన్లలో వారానికి ఒకసారి పరిస్థితి పరిశీలించి కేసులు తగ్గితే ఆరెంజ్ జోన్లుగా, ఆరెంజ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్పు. గ్రీన్ ఆరెంజ్ జోన్లో నిత్యావసరాలు, ఔషధ రంగం, వైద్య ఉపకరణాలు, ఐటీ, హార్డ్వేర్, జూట్ ఇండస్ట్రీ తదితరాలకు నిబంధనలతో అనుమతి. నిర్మాణ రంగంలో కొద్దిమంది కార్మికులతో సామాజిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు సాగించేలా అనుమతి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, కాల్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజ్ తదితరాలకు గ్రీన్ ఆరెంజ్ జోన్లలో అనుమతి. తెలంగాణ సర్కార్ సంచలన ఆదేశాలు, వీటిపై నిషేధం కొనసాగింపు. విమానాలు, రైళ్లు, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం, ప్రత్యేక సందర్భాల్లో కేంద్ర హోంశాఖ అనుమతితో ఈ సేవలకు అనుమతి. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు బంద్. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్లు, సినిమా హాళ్లు, జిమ్లు బంద్. స్విమ్మింగ్ పూల్, స్టేడియంలు బంద్. ప్రజలు గుమిగూడడానికి ఆస్కారం ఉన్న అన్ని కార్యక్రమాలపై నిషేధం కొనసాగింపు. అన్ని రకాల ప్రార్థనా స్థలాలు, పబ్లిక్ ఈవెంట్లు రద్దు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలు. అవసరమైన చోట్ల 144 సెక్షన్ విధింపు. అన్ని జోన్లలో 65 ఏళ్ల పైబడిన వ్యక్తులు, పిల్లలు, గర్భిణులకు అనుమతి నిరాకరణ. ప్రత్యేక అవసరాలకు మాత్రమే బయటికి రావడానికి అనుమతి. కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదు. రెడ్ జోన్లలో సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్ సేవలు, బస్సు సర్వీసులు, సెలూన్లు, స్పా సెంటర్లకు అనుమతి లేదు.